వెల్కమ్ టు అనూస్ థాట్స్. ఈరోజు మీకు వినిపించబోయే కథ పేగుబంధం, రచన ఆకురాతి భాస్కర చంద్ర గారు. నిశ్శబ్దం ముసురులా పట్టింది. నెల రోజులైంది ఆ ఇంట్లో మాటలు వినపడి. నడుస్తున్నప్పుడు కాలి అడుగులు చేసే సన్నని గొసగుసలాంటి శబ్దాలు తప్ప మరో చప్పుడు లేదు. పంపు విప్పినప్పుడు వచ్చే నీళ్ల చప్పుడు, పని మనిషి చేతిలో నుంచి ఏదైనా పాత్ర చేజారినప్పుడు వచ్చే చప్పుడు కూడా సునామీ ప్రభంజనంలా అనిపిస్తోంది వసుమతికి. 40 ఏళ్ళు సహవాసం చేసిన మనిషి ఇప్పుడు లేడు. ఏ కష్టం వచ్చినా అతని ముఖాన చిరునవ్వు చెదరకుండా ఉండేది. ఇప్పుడు అదే చిరునవ్వు, కాకపోతే ఫోటోలో. ఫోటోకి దండ వేయొద్దని తనే చెప్పింది. కోడలైతే విచిత్రంగా చూసింది. ఫోటోకి దండ వేస్తే అది పోయిన మనిషికి మనమిచ్చే గౌరవం కావచ్చు, కానీ ఆ మనిషి మన మధ్యలో లేడని పూలదండ గుర్తుకు తెస్తుంది. అది వసుమతికి ఇష్టం లేదు. మనిషి ఇంట్లో ఉన్నట్టే ఉంది. బజారుకో, ఆయనకి ఇష్టమైన సినిమాకో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. తనకు ఎప్పుడూ అలాగే అనిపించాలి. అందుకే ఎవరేమనుకున్నా కర్మకాండల కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ఫోటోకి ఉన్న దండ తీసేసింది. తనను చూసేందుకు వచ్చిన వాళ్ళెవరో తెచ్చినా పూతరేకులు ఆయన ఫోటో ముందు పెట్టి ఉంచింది. పూతరేకులంటే చాలా ఇష్టంగా తినేవాడు. అంతా ఒక కలలాగా జరిగిపోయింది. అప్పటి వరకు మాట్లాడుతూ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విరుచుకు పడిపోయాడు. మళ్ళీ లేవలేదు. అమెరికాలో ఉన్న కొడుకు కోడలు రావటానికి 2 రోజులు పట్టింది. వాళ్ళు వచ్చిన 2-3 గంటల్లోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేశారు. చెట్టంత మనిషి చెంబులో భస్మంలా మిగిలిపోయాడు. ఆ తర్వాత గోదావరిలో కలిసిపోయాడు. పుట్టిన ప్రతి మనిషికి ఆఖరి ప్రయాణం తప్పదు, కాకపోతే వెనక ముందు అంతే. సృష్టి రహస్యం అర్థం చేసుకున్న వసుమతికి ఇదంతా కాస్త బాధ అనిపించినా భరించక తప్పదని తెలుసుకుని మనసు గట్టిపరుచుకుంది. 10 రోజుల తర్వాత అర్జెంటుగా పనులంటూ అమెరికా కంపెనీ నుంచి ఒకటే ఫోన్లు, వరదలా వచ్చేవి. కొన్ని రోజులు తప్పించుకున్నాడు, కానీ చివరికి వెళ్ళక తప్పలేదు కొడుకు విశ్వమూర్తికి. భార్యను పిల్లవాడిని వదిలి తను మాత్రం తప్పదన్నట్లు తల్లిని వదల్లేక ఎంతో దిగులుగా వెళ్ళాడు. అమ్మకు బెంగతీరే వరకు ఉండమని భార్య కిరణ్మయికి చెప్పి వెళ్ళాడు. విశ్వమూర్తి అమెరికా వెళ్ళిన 5వ రోజునే కన్నవాళ్లను చూసొస్తానని వెళ్ళిపోయింది కిరణ్మయి. మళ్ళీ ఒంటరిగా మిగిలింది వసుమతి. మనసులో ఎంత బాధ ఉన్నా కొడుకు కోసమైనా తను మామూలుగా ఉండాలని నిశ్చయించుకుంది. మామూలు మనిషి అయ్యేందుకు పనిభారం పెంచుకుంది, ముఖ్యంగా వంట పని. అది కూడా మనవడి కోసం పిండి వంటలు చేయటం. అమెరికా నుంచి వచ్చిన కొత్తలో వాడసలు ఏమీ తినేవాడు కాదు. ఇప్పుడు ఇక్కడ రుచులకు అలవాటు పడి వసుమతిని రకరకాలుగా వంటలు చేసి పెట్టమని వెంట వెంట తిరుగుతున్నాడు. మనవడు గుర్తుకు రాగానే వసుమతికి చేయవలసిన పనులు గుర్తుకు వచ్చాయి. అప్పటి వరకు ఏవేవో ఆలోచనలతో ఉన్న వసుమతి లేచి మొహం కడుక్కుని బజారు వెళ్లేందుకు తయారైంది. తలుపు వేస్తుండగా లిఫ్ట్ నుంచి మనవడి గొంతు వినపడి ఆగిపోయింది. లిఫ్ట్ తెరుచుకోగానే పరుగు అందుకున్నాడు వాడు. వెనుకనే కోడలి గొంతు నో విష్ణు డోంట్ రన్ అని అరిచింది. కోడలి చేతిలో 2 బ్యాగులు చూడగానే గబగబా వెళ్ళి బ్యాగులు అందుకుంది వసుమతి. పర్వాలేదు అత్తయ్య, నేను తెస్తాను అంది కోడలు కిరణ్మయ్యి. మాటైతే అందగాని సంచులు అత్తగారి చేతికి అందించింది. లిఫ్ట్ నుంచి 10 అడుగుల దూరంలో ఫ్లాట్. వసుమతి బ్యాగులు లోపల పెడుతుండగానే మనవడు విష్ణు మొదలుపెట్టేశాడు. గ్రాండ్మా, వేర్ ఆర్ యూ గోయింగ్ అంటూ చేతులు ఊపేస్తూ అడిగాడు. ఎక్కడికి లేదురా, మీరు వస్తారని నాకు తెలియదుగా, డీమార్ట్ వరకు వెళదామని అంది వసుమతి. ఉస్మాన్ రాలేదా అత్తయ్యా అంది కిరణ్మయ్యి. ఉస్మాన్ అంటే కారు డ్రైవరు. తల్లికి భార్యకు సాయంగా ఉండేందుకు విశ్వమూర్తి పెట్టి వెళ్ళాడు. లేదమ్మా, ఇవాళ ఆదివారం కదా, పైగా మీరు కూడా లేరు, నాకు పెద్ద పనేమీ ఉండదని రావద్దని చెప్పాను. ఇప్పుడంత అర్జెంటుగా కావలసిన సరుకులేంటి అత్తయ్యా, రేపు ఉస్మాన్ తెస్తాడు కదా, లేకపోతే ఫోన్ చేసి రమ్మంటాను అంది కిరణ్మయ్యి. అక్కర్లేదమ్మా, ఇవాళ ఆదివారం కదా, ఇక్కడ లోకల్ మార్కెట్ ఉంటుంది, నాకు కాస్త కాలక్షేపంగా ఉంటుందని బయలుదేరాను అంతే. గ్రాండ్మా, ఐఆమ్ ఆల్సో కమింగ్ అని 2 చేతులు పట్టుకుని ఊపుతూ అన్నాడు విష్ణు. నో విష్ణు, కమ్ అండ్ స్లీప్ అంది కిరణ్మయ్యి విసుగ్గా. పోనీయమ్మ, తోడుగా ఉంటాడు, వాడికి సరదాగా ఉంటుంది, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, 1/2 గంటలో వచ్చేస్తాం అని మనవడిని తీసుకుని బయలుదేరింది వసుమతి. కిరణ్మయ్యి అయిష్టంగానే మౌనంగా ఉండిపోయింది. మనవడిని తీసుకుని వెళ్ళింది వసుమతి. కిరణ్మయ్యి బద్ధకంగా సోఫాలో వాలింది. ఇంకా 1 వారం గడవాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అన్నట్లు ఉంది కిరణ్మయ్యికి. నిజానికి అత్తగారింట్లో 2 రోజులు ఎప్పుడూ లేదు. అమెరికా నుంచి ఎప్పుడొచ్చినా 2-3 రోజులు ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్నగారికో అమ్మగారికో ఆరోగ్యం దెబ్బతింటుంది. అమ్మనో నాన్ననో చూసేందుకు కిరణ్మయ్యి వెళ్ళి ఇంకా 4-5 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతారనగా అత్తగారింటికి వస్తుంది. గత 8 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. అన్ని రోజులు అమ్మతోనే ఉంటాడు విష్ణుమూర్తి. అత్తగారింటికి వెళ్ళను కూడా వెళ్ళడు.
మిత్రులతో తిరగటం, అమ్మతో కబుర్లు చెప్పుకోవటమే సరిపోతుంది విష్ణుమూర్తికి. అందువల్ల కూడా అత్తగారంటే ఎక్కడో కొంచెం దగ్ధగా ఉంటుంది కిరణ్మయ్యకి. మామగారు పోవటంతో ఎన్ని రోజులు ఉండక తప్పలేదు. నిజానికి విశ్వమూర్తి కూడా ఉండేవాడే. కంపెనీ ప్రాజెక్టులో ఏదో కీలకమైన పని కోసం వెళ్లాల్సి వచ్చింది. తల్లిని కూడా అమెరికా వచ్చేయమని చాలా బలవంతం చేశాడు కూడా. అత్తగారు వినలేదు. తను ఇక్కడే ఉంటానని మొండిగా చెప్పింది. కిరణ్మయి రమ్మని కానీ వద్దని కానీ సూటిగా ఏ విషయమో చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. నువ్వు కూడా మా అమ్మకు చెప్పు అని విశ్వమూర్తి అడిగినప్పుడు పెద్దవారు ఆవిడకి ఏది అనుకూలంగా ఉంటే అదే చెయ్యనివ్వండి అని సున్నితంగా తప్పుకుంది. వీడియో కాల్ ధ్వనికి ఉలిక్కుబడి ఛార్జింగ్ పెట్టిన మొబైల్ దగ్గరికి పరుగు తీసింది కిరణ్మయి. ఆన్ చేయగానే అవతల విశ్వమూర్తి ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చినట్లుగా ఉన్నాడు. ముఖం నిండా అలసట. హాయ్ అని, ఇవాళ కూడా ఆఫీసుకు వెళ్ళారా అంది కిరణ్మయ్యి. విశ్వమూర్తి సన్నగా నవ్వాడు. విష్ణు ఏడి అన్నాడు. మీ అమ్మగారితో కలిసి డీమార్ట్కు వెళ్ళాడు. అమ్మ వెళ్ళటం ఏమిటి అన్నాడు విశ్వమూర్తి. మీ అమ్మగారు విస్మాన్ని ఈరోజు రావద్దన్నారు. విష్ణుకి లోకల్ మార్కెట్ తనే దగ్గరుండి చూపిస్తానని తీసుకువెళ్లారు అని తెలివిగా చెప్పింది. విశ్వమూర్తి మౌనంగా ఉండిపోయాడు. అమ్మ ఎప్పుడూ అంతే, అన్నీ తనే చూసుకుంటుంది. నాన్న బతికున్నప్పుడు కూడా ఇంటి పనులన్నీ తనే చూసుకునేది. కరెంటు బిల్లు, నెట్ బిల్లు కట్టడానికి మాత్రమే నాన్న బయటకు వెళ్ళేవారు. 40 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేశాను, ఇక నేను విశ్రాంతి తీసుకోవాలి అని ఎప్పుడైనా నాన్న అంటే, నాకు వంట చేసి విసుకొచ్చేసింది, నేను విశ్రాంతి తీసుకుంటాను, హోటల్లో భోజనం చేయండి అని నవ్వేది. అమ్మకు భయమనేదే లేదు. ఎక్కడ ఎలాంటి పనైనా తనే ముందుండి చేసుకునేది. చిన్న వయసులోనే పెళ్ళవటం, పెళ్ళైన 2వ సంవత్సరంలోనే తను పుట్టడం వల్ల అమ్మ తనతో స్నేహితుడితో ఉన్నట్టుగా ఉంటుంది. పెత్తనం చేయటం, భయపెట్టడం అసలే చేసేది కాదు. స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయించటం, తర్వాత తండ్రి వచ్చేంతవరకు ఒళ్ళో పడుకోబెట్టుకుని రాముడి గురించినో కృష్ణుడి గురించినో కథలు చెబుతూ నిద్రపుచ్చేది. స్కూలు పిల్లలకు చాక్లెట్లు పంచడం అంటే సరదా. ఏదో ఒక కారణంతో ప్రతి నెలా పిల్లలకు చాక్లెట్లు పంచుతూ ఉండేది. తన స్కూల్లో అమ్మ తెలియని వాళ్ళెవరూ ఉండరు. మంచినీళ్లు పోసే ఆయా నుంచి ప్రిన్సిపల్ వరకు అందరినీ అమ్మ ఆప్యాయంగా పలకరించేది. అత్తయ్య గారు రాగానే ఫోన్ చేస్తాను అంది కిరణ్మయ్యి. ఓకే, నేను డిన్నర్ అయిన తర్వాత చేస్తాను అని కట్ చేశాడు విశ్వమూర్తి. శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనులు పద్యం హృదయంగా పాడుతోంది వసుమతి. నానమ్మ ఒళ్ళో కూర్చుని ముద్దు ముద్దుగా పలుకుతున్నాడు విష్ణు. అప్పుడే నిద్రలేచిన కిరణ్మయ్యకి విసుగ్గా అనిపించింది. విష్ణు, బ్రష్ చేసావా అంది. ఓహో అన్నాడు విష్ణు మారం చేస్తూ. ఫస్ట్ బ్రష్ ది టీత్ అని వసుమతి ఒళ్ళో ఉన్న విష్ణుని భుజం పట్టుకుని లేపింది. నేను చేయిస్తానమ్మా అంది వసుమతి. వద్దత్తయ్య, వీడు మీ మాట వినడు, మొండి, పద్యం నేర్చుకుంటున్నాడుగా, చేస్తాడులే అంది వసుమతి. ఇప్పుడు ఆ నీతి పద్యాలు నేర్చుకుని ఎవరిని ఉద్ధరించాలి చెప్పండి. వీడు స్కూల్కు వెళితే ఇంగ్లీష్ రైమ్స్ చదవాలి, సెలవుల్లో అవి నేర్చుకోరా అంటే రెక్కపుచ్చుకుని లాక్కు వెళ్ళింది కిరణ్మయ్యి. నేను పద్యం నేర్చుకుంటా అని ఎడవటం మొదలుపెట్టాడు విష్ణు. తెలుగు పద్యాలు నేర్చుకుని అడుగు తిందు గాని అని వీపు మీద ఒక్కటి వేసింది కిరణ్మయ్యి కొడుకుని. వసుమతి మనస్సు చివుక్కుమంది. తెలుగు పద్యం నేర్చుకుంటే అడుగు తినవలసి వస్తుందని ఒక తెలుగు తల్లి తన కొడుక్కి చెబుతోంది. పాలు తాగి రొమ్ముగొద్దటం అంటే ఇదేనేమో అనుకుంది వసుమతి. విష్ణు బాత్రూంలో ఏడుస్తూనే మొహం కడుగుతున్నాడు. అప్పుడప్పుడు కేకలు పెడుతున్నాడు. వసుమతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. అదే రోజు సాయంత్రం విష్ణుని మళ్లీ దెబ్బలు వేసింది కిరణ్మయ్యి. ఈసారి విష్ణు బయట పిల్లలతో ఆటలాడుకుని మట్టి కొట్టుకుపోయాడనే కారణం. పిల్లలు ఆడుకోవాలమ్మా, అప్పుడే వాళ్ళు శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారు అంది వసుమతి విష్ణుని తన దగ్గరగా లాక్కుంటూ. ఇదిగోండి, వీడి కోసం ఎన్ని గాడ్జెట్లు కొన్నానో చూశారా అని కుప్పగా పోసిన ఎలక్ట్రానిక్ వస్తువులు చూపించింది కిరణ్మయ్యి. ఒంటరిగా ఉన్నప్పుడు వాటితో ఆడుకుంటారేమో కానీ ఎదురుగా పిల్లలు కనిపిస్తూ ఉంటే వాటితో ఆడుకోరు కిరణ్మయ్యి అంది వసుమతి. మీకు తెలియదులేండి అత్తయ్య, వీడు దుమ్ములో ఆడితే ఎలర్జీ వస్తుంది. బయట పిల్లలకేం, వాళ్ళు ఎలాగూ మట్టిలోనే పెరుగుతారు కాబట్టి వాళ్ళకేం కాదు. వీడు బాగోగులు చూసుకోవలసింది నేను అంది విసుగ్గా. కిరణ్మయ్యతో అంతకుమించి ఏమీ మాట్లాడాలనిపించలేదు. విష్ణుని భుజం మీద వేసుకుని కాసేపు ఆడించింది. చివరికి వసుమతి పొట్ట మీద చేరి విష్ణు నిద్రలోకి జారుకున్నాడు. నిద్రపోయే ముందు నాయనమ్మతో అన్నాడు విష్ణు, గ్రాండ్మా, మమ్మీ ఈజ్ బ్యాడ్. మరుసటి రోజే ప్రయాణం. వసుమతికి కంగారుగా ఉంది. ఇంకా చాలా పనులు మిగిలిపోయినట్లుగా అనిపిస్తుంది. అమెరికా నుంచి వీడియో కాల్ చేశాడు విశ్వమూర్తి. ఒంటరిగా ఉండకుండా తరచూ బంధువుల ఇళ్లకి వెళ్లమని లేదా వాళ్ళని ఇంటికి పిలవమని సలహా ఇచ్చాడు. సరేనంది వసుమతి. ప్రయాణం రోజుకి కొడుక్కి పంపవలసిన పిండి వంటలు,
చేసేస్తే తను మళ్ళీ మామూలుగా పనులు చేసుకున్నందుకు పిల్లాడు సంతోషిస్తాడు. విశ్వమూర్తికి ఏమేం పిండి వంటలు చేయాలో చిన్న నోటు పుస్తకంలో రాసుకుని మరీ చేస్తుంది వసుమతి. విష్ణు ఒక్క క్షణం కూడా వసుమతిని విడవకుండా ఉంటున్నాడు. ప్రతి పిండి వంటను వాడే ముందుగా రుచి చూసి బాగుందో లేదో చెప్తున్నాడు. మనవడి ఉత్సాహానికి వసుమతి మురిసిపోతూ ఉంటే చిరాకుతో కుతకుతలాడిపోతుంది కిరణ్మయ్యి. ప్రయాణం రోజు రానే వచ్చింది. సామానులో పిండి వంటలన్నీ దగ్గరుండి మరీ సర్దించుకున్నాడు విష్ణు. నీకంతగా నచ్చినయ్యా పిండి వంటలు అని వసుమతి అడిగితే, అవును నేను డాడీకి ఒక్కడి కూడా ఇవ్వకుండా తినేస్తాను అని నాయనమ్మను ఉడికించాడు విష్ణు. వసుమతి నవ్వుకుంది. కారు బయలుదేరుతుంటే శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. ఆత్మ వదిలి వెళ్ళినా శరీరం చల్లబడుతుంది, ఆత్మీయులు వదిలి వెళ్ళినా శరీరం కుంగిపోతుంది. ఎయిర్పోర్ట్ చేరుకున్నాక వసుమతికి ఫోన్ చేసి చెప్పింది కిరణ్మయ్యి. ఇంటికి చేరుకున్నాక ఒక్కసారి చేయమ్మా అంది వసుమతి. చెక్ఇన్లో లగేజ్ పెరిగిందని చెప్పాడు అధికారి. లగేజ్ తగ్గించుకోమని సలహా ఇచ్చాడు, లేకపోతే $120 కట్టమని చెప్పాడు. అంటే దాదాపు 8,000 రూపాయలు. ఒక్కసారిగా నిట్టూర్చింది కిరణ్మయ్యి. తను అప్పటికే జాగ్రత్తగానే చూసుకుంది. సూట్ కేసులు పక్కన పెట్టుకొని లగేజ్ తగ్గించే మార్గం ఏమిటా అని ఆలోచిస్తుంది. ఒక్కొక్కటి తీసి పక్కన పెడుతుంది. అన్నీ తనకు కావలసినవే అనిపిస్తుంది. ఇంతలో సూట్ కేసులో కనిపించాయి. అవన్నీ అత్తగారు తయారు చేసిన పిండి వంటలు. అరిసెలు, కజ్జికాయలు, చలిమిడి, ఏంటో జాదస్తపు మనిషి. ఇవన్నీ కొడుక్కి ఇష్టమంట. ఇప్పుడు అమెరికాలో కూడా ఇవన్నీ దొరుకుతున్నాయి. మోత బరువు తప్ప ఇంకే రకంగానూ లాభం లేదు. ఈ ప్యాకెట్లన్నీ తీసి పక్కన పెట్టింది కిరణ్మయ్యి. అవన్నీ తీసి పక్కన పెడుతుంటే విష్ణు గొడవ చేశాడు. విష్ణు ఊపి మీద ఒక్కటి చరిచి ఆ ప్యాకెట్లన్నీ డస్ట్బిన్లో వేసేసింది. సూట్ కేసులు మూసేసింది. చెక్ఇన్ పూర్తి చేసుకుని బోర్డింగ్ పాస్ తీసుకుని ఊపిరి పీల్చుకుంది కిరణ్మయ్యి. మరో గంటలో అమెరికా విమానం గాల్లోకి లేచింది. విష్ణుమూర్తి ఆఫీస్ నుంచి వచ్చేసరికి కిరణ్మయ్యి సూట్ కేసులు విప్పి బట్టలన్నీ బీరువాల్లో సర్దుతోంది. ఈ రోజుకి రెస్ట్ తీసుకోలేకపోయావా? అంత అర్జెంట్ ఏముంది అన్నాడు విశ్వమూర్తి. పనైపోతుందని అంతే. పనికి అడ్డం పడిపోతూ ఉంటాయి సూట్ కేసులు. విష్ణు ఇంకా లేవలేదా? జెట్లాగ్ నిద్రపోతూనే ఉన్నాడు. అమ్మ ఎలా ఉంది? మీరు రోజు వీడియో కాల్ చేస్తున్నారుగా, కెమెరా చూపించేది అంతా నిజం కాదు. పర్వాలేదులేండి, ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. తన పనులు తాను చేసుకుంటున్నారు. విష్ణు బాగా అలవాటు పడిపోయినట్లున్నాడు. కిరణ్మయ్యి ఏమీ మాట్లాడలేదు. అయినా వాడు అమెరికన్ బోర్న్, ఇండియాలో ఉండాలంటే ప్రొసీజర్లు ఫాలో అవ్వాలి. వాడిని అక్కడికి పంపించే ఆలోచన లేదు. కానీ అమ్మ ఇక్కడికి వచ్చేస్తే బాగుండేది, అమ్మకు తోచుబడిగా ఉండేది. విష్ణుమూర్తిలో తల్లి రాలేదనో, తను తీసుకురాలేకపోయాననో బెంగ ఉండిపోయింది. కొన్నాళ్ళు పోతే వస్తారేమోలేండి. ఇంతలో విష్ణు లేచి వచ్చి విశ్వమూర్తి మెడని కౌగలించుకున్నాడు డాడీ అంటూ. హవీజ్ విష్ణు, హవీజ్ ఇండియా. నైస్, నాకైతే గ్రాండ్మా చాలా నచ్చింది. మరి గ్రాండ్మాని నీతో రమ్మని చెప్పలేకపోయావా? చెప్పాను, కానీ గ్రాండ్మా తర్వాత వస్తానని చెప్పింది. డాడ్, గ్రాండ్మా ఇక్కడికి రాగానే నాకు స్వీట్లు చేసి పెడుతుంది. ఇండియాలో కూడా బోల్డెన్ని చేసి పెట్టింది, నీకోసం కూడా అంటూ టక్కున నోరు మూసుకుని తల్లివైపు చూశాడు. కిరణ్మయ్యి విష్ణు వైపే కొరకొరా చూస్తూ ఉంది. వాడు ఏం చెప్తాడోనని. తాను ఎయిర్పోర్ట్లో పిండి వంటలు పారేసిన సంగతి డాడీకి చెప్పకూడదని ఫ్లైట్లో చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. అయినా వాడు చెప్పకుండా ఉంటాడనేముంది, చిన్నపిల్లాడు, తనే జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అనుకుంది. విశ్వమూర్తికి అంతా అర్థమైంది. తల్లికి వీడియో కాల్ చేశాడు. అవతల వసుమతి కనిపించింది. బాబు వీళ్ళు క్షేమంగా చేరిపోయారా అంది. కిరణ్మయ్యి వెంటనే కెమెరా ముందుకొచ్చి చేతులూపింది. క్షేమంగా చేరిపోయాం అత్తయ్య గారు అంది. తరువాత విష్ణు చేతులూపి హాయ్ గ్రాండ్మా అన్నాడు. వసుమతి కెమెరాలోనే మనవడికి ముద్దు పెట్టింది. నువ్వు కూడా వస్తే బాగుండేది కదమ్మా అన్నాడు విశ్వమూర్తి. వస్తాలేరా? తొందరేముంది, వస్తాను. అమ్మా, నువ్వు పంపిన అరిసెలు, కజ్జికాయలు, సున్నుండలు ఇప్పుడే రుచి చూశాను, చాలా బాగున్నాయమ్మా. నాకిష్టమని అరిసెల చలిమిడి కూడా పంపావు కదా, చాలా స్వీటుగా ఉంది. అసలు రుచి మారలేదమ్మా, నా చిన్నప్పుడు ఎలా చేసావో ఇప్పటికీ అదే రుచితో చేసావు. సున్నుండలైతే సూపర్. నెయ్యి ఇంట్లో నువ్వు తయారు చేసిందే వాడినట్టున్నావు. మంచి గుమగుమలాడుతుందనుకో, చిన్నప్పుడైతే అరడజను లాగించేసేవాడిని, కానీ ఇప్పుడు పొట్ట వచ్చేస్తుందని భయం వేసింది. ఒక్కటే తిన్నాను. కజ్జికాయల్లో కొబ్బరి పొడి అదిరిపోయిందనుకో, యాలకుల వాసన ఇంకా నా చేతికి అలాగే ఉంది. విష్ణుగాడికి కజ్జికాయలు బాగా నచ్చేసినాయి. నువ్వు లోపల పెట్టిన కొబ్బరి పొడి, శనగ పొడి లోపలికి ఎలా వెళ్ళాయో చెప్పమంటున్నాడు. నువ్వు అమెరికా రాగానే నీ పక్కనే కూర్చుని ఇవన్నీ మళ్ళీ చేయించుకుంటాడంట. నాకు ఒక్కటంటే ఒక్కటి కూడా పెట్టకుండా నువ్వు చేసినవన్నీ తనే తినేస్తాడట అని పక్కున నవ్వాడు.
వసుమతి కూడా నవ్వింది. కిచెన్లో నుంచి అంతా వింటున్న కిరణ్ మయి మొద్దుబారిపోయి నిలుచుండిపోయింది. అత్తగారు తనకి ఏమేమి తినుబండారాలు ఇచ్చిందో అవన్నీ రుచి చూసినట్లుగానే చెబుతున్నాడు భర్త. విష్ణుకి ఏమీ అర్థం కావటం లేదు. తల్లి ఎయిర్పోర్ట్లో పారేసిన తినుబండారాల రుచులన్నీ తన తండ్రి నాయనమ్మకు ఎలా చెప్పగలుగుతున్నాడు? అన్నీ తిన్నట్లే చెప్తున్నాడు. విష్ణుమూర్తి ఇంకా తల్లితో గలగలా మాట్లాడుతూనే ఉన్నాడు. తన ఇష్టాయిష్టాలు తెలిసిన తల్లి తన కోసం ఏమేమి పంపి ఉంటుందో, వాటిని భార్య ఏం చేసి ఉంటుందో తను ఊహించగలడు. అయినా ఒక్క అబద్ధం తన తల్లిని సంతోషంతో ఉంచుతుందని అతనికి తెలుసు. తన కంట్లో నుంచి ఏకధారగా జాలువారుతున్న నీటి బిందువులు కనపడకుండా ఉండేందుకు కెమెరాకి కాస్త దూరంగా జరిగాడు విశ్వమూర్తి. తన దేశానికి నాన్ రెసిడెంట్స్ కావచ్చు, కానీ తన తల్లి హృదయంలో ఎప్పటికీ రెసిడెంటే. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా. ఈ కథలో కిరణ్ మయి అత్తగారు చేసిన పిండి వంటల్ని భర్తకు చేరకుండా చేసింది. కానీ తల్లి కొడుకులకి ఒకళ్ళ మనసు ఒకళ్ళకి తెలుసని, వారి ఆత్మీయత వేరని తెలుసుకోలేకపోయింది. అలాగే తల్లి మనసు పూర్తిగా చదివిన ఇలాంటి కొడుకులుంటే గనక ప్రతి తల్లి ఆనందంగా ఉంటుంది. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.